జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప సమీశమోదేవి నాగ జయ 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 జయ. మే మాసమైనటువంటి 5వ నెలలో కర్కాటక రాశి కలిగిన వారికి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు, అంటే 1వ తారీఖు బుధవారము అష్టమితో మొదలుకొని 15వ తారీఖు బుధవారము అష్టమితో ముగిసేటటువంటి ఈ 15 రోజుల వ్యవధి కాలంలో ఈ కర్కాటక రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, ఈ మాస యొక్క ఫలిత ప్రభావాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనేటువంటి దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను. ముందస్తుగా ఈ కర్కాటక రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలం ఏ విధంగా ఉంటుందంటే, మనం కష్టపడినటువంటి ప్రతి పనిని చేతిదాకా రావటము, చేతి దగ్గరికి అంటే ఉదాహరణకి మనం ఒక 4 పనులు మొదలు పెడితే అందులో 2 కార్యక్రమాల్లో మనకు కొంత ఉపయోగం కలిగిందంటే 2 పనులు కలిసి వస్తే మరొక 2 పనుల్లో నష్టం కలిగేటటువంటి పరిస్థితి. కష్టపడి 1 రూపాయిని సంపాదిస్తే ఏదో ఒక రూపంలో 1 రూపాయిని ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి. అలాగే శ్రమిస్తున్నా శ్రమకు తగ్గటువంటి ఫలితం లేకపోవటము, కష్టపడుతున్నప్పటికీ ఇంకనైనా మనం కాస్త పురోగతి సాధిస్తాములేనని అనుకున్నప్పటికీ అది నత్తనడకగా సాగటము, సమయానికి చేకూరాల్సినటువంటి పనులు సమయానికి సాధించాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి కాస్త నిశ్శబ్దతను పాటించేటటువంటి పరిస్థితులు మాత్రము ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి జరుగుతుందని చెప్పవచ్చు. స్త్రీలలో మాత్రము కొంత ఇంట్లో ప్రశాంతత లేనటువంటి వాతావరణంలో జీవించే అవకాశాలు, ఏదో తెలియని ఆందోళన కలిగించేటటువంటి అంశాలు యువతి యువకులలో మాత్రము అధికంగా ఉంటుంది ఈ సందర్భం. అంటే కొంచెం టెన్షన్తో కూడిన పరిస్థితులు, చదువుకునేటటువంటి పిల్లల్లో కూడా ఏదో సాధించాలన్నటువంటి ప్రభావాలు ఉన్నా వారి వారికి సంబంధించినటువంటి పనులు తలపెట్టినా కూడా అవి కూడా కొద్దిగా కాస్త డౌట్గా జరుగుతుందా లేదా ముందుకెళ్తుందా లేదా అనేటువంటి కొంత కన్ఫ్యూజ్తో నడిచేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో ఉంటుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ ఆర్థికమైనటువంటి పరిస్థితుల మధ్య మీరు కొంచెం మిమ్మల్ని ఎవరైతే వేధిస్తున్నటువంటి రుణ బాధలు ఉన్నాయో, ఎవరికైతే రుణాలు కట్టాల్సిన పరిస్థితులలో పరిస్థితుల ప్రభావం బాగోలేక వారికి దాసోహమై నమస్కారం పెట్టి మనం తలంచినటువంటి పరిస్థితులు ఏవైతే ఇంతకుముందు ఉన్నాయో ఈ సమయకాలంలో ఆ పరిస్థితుల నుంచి బయటపడే ప్రభావం అయితే ఉంటుంది, కానీ కాకపోతే రుణ బాధల నుంచి మాత్రం కొంత తలనొప్పి కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పరచటము, ఆ రకమైనటువంటి సమస్యలు మాత్రము మీకు దరిచేరేటటువంటి ప్రమాదాలు కూడా అందుబాటులోనే ఉన్నాయి. ఆర్థికంగా మీకు రావాల్సింది మీకు ఇవ్వాల్సిన వారు మాత్రం మీకు ముండి చేతులు చూయించటము, వారు సకాలంలో మీకు కట్టకుండా మిమ్మల్ని వేధించే పరిస్థితులు జరగటం వలన దానివలన మీరు ఎక్కడి నుంచైతే వస్తే ఈ సమస్యని తీర్చుకుందాం అని అనుకుంటారో అక్కడ నుంచి ఆ రూపాయి సరిగా రాకపోవటము, ఇక్కడ మీరు కట్టే విషయంలోకి వచ్చేసరికి ఎక్కడ మాట పోతుందో అనేటటువంటి టెన్షన్లో ఆదురతలో ఏదో ఒకటి ఉన్నవి తాకట్టు పెట్టుకునైనా అమ్ముకొని తెచ్చే పరిస్థితి అయినా చేసేటటువంటి విధానము మీకు ఆ విధమైనటువంటి కాస్త ఆందోళనతో కూడిన పరిస్థితులు జరుగుతుండేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ముఖ్యంగా ఆత్మస్థితి ధైర్యంతో ఏది ఏమైనా సరే ఈ సమయకాలం ప్రమాదాలకు సంబంధించినటువంటి స్థానం అయితే కాదు, కానీ కొద్దిగా ఒడిదొడుకులు చిన్న చిన్న ఆర్థిక పరంగా చిక్కులకు సంబంధించిందే కాబట్టి అది మనల్ని ఏమి చేయదలేనటువంటి ధైర్యంతో కాస్త కాలాన్ని ముందుకు సమయం నెట్టుకుంటూ సాధించుకుంటూ వస్తే తదుపరి కాలం చాలా బాగుంటుంది. ఇక వ్యాపారం చేసుకునేటటువంటి వారిలో కూడా వ్యాపారానికి సంబంధించిన కొన్ని ప్రత్యామ్నాయాలు, అంటే బతుకు తెరువులో ఒక్కొక్క మనిషి
తమ చేతన అంటే మనుషులు ఎలాగైతే ఒక్కొక్కరికి ఏదైతే వారి వారి బతుకుదేరులో ఎవరికి ఏ నైపుణ్యం ఉండి దాని మీద వారు చేసుకుంటూ పోతుంటారో, అలాగే వారి వారి బతుకుదేరులు చేసేటటువంటి పనుల మీద ప్రతి ఒక్కరికి కూడా వారు పెట్టేటటువంటి పెట్టుబడుల్లోనూ బతుకుదేరుకు సంబంధించినటువంటి విషయాలలోనూ కొంతవరకు కష్టపడిన దానికి ఇందాక మీకు చెప్పినట్టుగా అంత పెద్ద ఫలితం లేనప్పటికీ కొంతవరకు మాత్రము అప్పుడుగా అక్కడికక్కడికి సంపాదించిన దానికి కష్టపడిన దానికి అప్పటి వరకు సరిపోయింది. మొత్తం మీద మనం ఎంత లెక్క చూసుకున్నా సరిపోయింది. కష్టానికి తగ్గ ప్రతిఫలము, కష్టపడిన దానికి రావాల్సినంత ప్రతిఫలం లేకపోవడం, కొంతవరకు ఏదో ఉండి లేనట్టుగా సాగిపోయిందన్న విధంగానే ఈ సమయం జరిగే పరిస్థితులు జరుగుతాయి. ఉద్యోగంలో కూడా నూతన ఉద్యోగాలు చేయాలి, ఇటు కుటుంబ పరిస్థితులు క్వాలిఫికేషన్స్ ఉండి చదువుకుంటున్నటువంటి వారు తెలివితేటలు ఉన్నప్పటికీ వారి మేధస్సుకు తగ్గ ఉద్యోగం రాక వేదన పడుతున్న వారికి ఈ సమయకాలంలో ప్రయత్నాలు తలపెట్టినప్పటికీ అవకాశాలు అయితే వెతుకుతూ వస్తాయి, కానీ స్థిరపడేటటువంటి ప్రభావము దాంట్లో మీరు జాయిన్ అయ్యేటటువంటిది ఉద్యోగంలో సెట్ అయ్యేది మాత్రము కొద్దిగా అవుతుంది, కానీ కొంచెం రేపు మాపు అన్నట్టుగా అవుతుంది. చివరికి మీరు తప్పకుండా అందులో సెట్ అయ్యే పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో జరగడం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాల విషయాలలో మాత్రము ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములతో, కుటుంబ వ్యక్తులతో, భార్యాభర్తలు ఎందు కానీ, పిల్లలు ఎందు కానీ, ఏదైతే మనకి బయట జరుగుతున్నటువంటి సమస్యల్ని కుటుంబంలో రుద్దేటటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో చేయకూడదు. మనకి ఎన్ని సమస్యలున్నా ఇంటి విషయంలో బయట సమస్యని కుటుంబంలో ప్రదర్శించే ప్రయత్నాలు చేయటం వల్ల ముందుకు సమస్యలు పడటం, ఉన్న సమస్యలు ఉండగా నూతన సమస్యలు వచ్చి మీద పడే పరిస్థితులు జరుగుతాయి. ఈ సమయకాలం అంతా కూడా మీ ప్రవర్తన కానీ, మీరు ఆలోచించే విధానం కానీ, మనం చేయదగింది చేస్తున్నాం, తర్వాత దైవీక్ష అనేటటువంటి విధంగా నడుచుకొని ముందుకు పోయే ప్రయత్నం మాత్రమే చేయాలి. ఇక సమాజంలోనూ మనల్ని ఏలెత్తి చూయించేటటువంటి పరిస్థితులు కానీ, కొంతమంది మిమ్మల్ని ప్రత్యేకంగా దూషించేటటువంటి పరిస్థితులు కానీ, ఎటువంటి ఇబ్బందులు మీకు ఉన్నా అవి పూర్తిగా తొలగిపోయే పరిస్థితులు కూడా జరుగుతాయి. కొంత మీ కష్టార్జితం వల్ల అప్పటికీ సమస్యల్లో నుంచి ఉన్న వాటిలో అంటే లోతులో పడుకోకుండా ఎలాగైతే మీరు కాస్త శ్రమిస్తారో అది మిమ్మల్ని లోతులో పడకుండా అప్పటి వరకు ఆపే ప్రభావం కూడా జరుగుతుంది. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించిన పనులు, బంధుమిత్రుల యొక్క ప్రయాణాలు, విందు వినోదాలకు సంబంధించినవి, తర్వాత కొన్ని కొనుగోలు చేయాల్సినటువంటివి డబ్బులు తెచ్చుకుని పెట్టుకున్న కొందామనుకున్న పనులు రేపు మాపులాగా ఆగటం, అవుతుందా లేదా అనేటటువంటి తరుణంలో జరగటము, అదేవిధంగా లాభసాటికమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించినటువంటి పనులు మాత్రము కొద్దిగా కొంచెం నిరుత్సాహంగా అటువంటి పరిస్థితులను కొంచెం అంటే స్పీడప్ అవ్వకుండా జరుగుతుందా లేదా అనుకునేటువంటి పనిని కాస్త నిదానంగా చేసుకుంటూ రావడమే ఈ సమయకాలం మంచిది. అలాగే నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేసేవి కూడా కాస్త ఈ సమయకాలంలో పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. కొంతమంది మిత్రులు, స్నేహితులు యొక్క స్నేహాలు కూడా లేనిపోయిన ఆపదలు కొని తెచ్చే ప్రభావాలు జరుగుతాయి. పరస్త్రీల స్నేహం, పరాయి వ్యక్తులు స్త్రీలకు కానీ పురుషులకు కానీ, పురుషులకు స్త్రీలతో, స్త్రీలకు పురుషులతో ఉన్నటువంటి కొన్ని స్నేహాలు ఎక్కడెక్కడ విడిచిపెట్టే ప్రయత్నాలు చేయాలి తప్ప, వాటిని మనసులో పెట్టుకోవడం వల్ల ముందస్తు సమస్యలు కూడా ఈ సమయకాలంలో మీ ప్రమాదంగా మారచ్చు. అందులో కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశి కలిగిన వారికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి స్థితిగతులు, ఆరోగ్య పరిస్థితులు, కొంత మెడిసిన్ వాడేవి ఆరోగ్యపరంగా కాస్త విశ్రాంతి లేకపోవడం వల్ల కొద్దిగా ఆరోగ్యంలో కొంచెం శృతి తెప్పేటటువంటి పరిస్థితులు కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి చెడు వ్యక్తులతో, చెడు స్నేహాలతో, చెడు చేసేటటువంటి మనుషులతో మీ పిల్లలు కానీ మీరు కానీ ఎటువంటి విధంగా కూడా పరిచయాలను దూరంగా చేసుకోవడమే చాలా మంచిది. పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని దూరం పంపించేవి, విదేశాలు పంపించే నిర్ణయాలు కూడా తీసుకుంటారు, అందులో కూడా తప్పకుండా బాగుంటుంది. ఈ మాసంలో 8వ తారీఖు అయినటువంటి బుధవారం అమావాస్య నాడు మాత్రం అమ్మవారి ఆలయంలో కానీ, తర్వాత అయ్యప్ప స్వామి దేవాలయంలో కానీ నవగ్రహ ప్రదర్శనాలు చేయటము, లేదంటే ఆవునైతే దీపం వెలిగించటము, ఈ తర్వాత అన్నదానం చేయటం, ఈ ప్రయత్నాలు చేయండి. ఏదైతే మీకు ఇప్పుడు కాస్త ఈ సంకోచకంగా ఉండేటటువంటి టెన్షన్లో సమస్యలు ఏవైతే ఉంటాయో అందులోంచి కాస్త బయటపడే పరిస్థితులు జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు. హాయ్,
నేను మీ బుల్లెట్ భాస్కర్. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా, గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి. మీ పేరు, ఫోటో, హస్తరేఖలు, జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు. కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ప్రేమికుల మధ్య గొడవలు, భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం, ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు, ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోర తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది. ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే 11 రోజుల్లో పరిష్కారం చేయగలరు. మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి. శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు.